చతుర్థ స్కందం దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతం. వ్యాసుడు చెప్తున్నాడు, ఒకప్పుడు కశ్యపుడు, అంటే కశ్యపుడు అంటే ఎవరు, బ్రహ్మదేవుడు మనవడే కదా, యజ్ఞం చేస్తూ వరుణుడి గోవుని అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దాంతో వరుణుడికి కోపం వచ్చేసింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడిగా జీవించమని చెప్పించాడు. నీ భార్యలిద్దరు నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు. ఆవుకి దూరమై మా దూడలు విలపిస్తున్నాయి. అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారు అది అని వరుణుడు చెప్పించి కోపంతో వెళ్ళి విషయమంతా బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు కశ్యపుని పిలిపించి వరుణుడి గోవుని అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాప కారణమైన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాద లక్షణం కోసం తాను అలాగే చెప్పించాడు. భార్యలిద్దరితో భూలోకంలో అంశావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడిగా, అతడి భార్య అదితి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించాడు. కశ్యపుడి భార్యల్లో దితి అదితులు ఇద్దరు మధ్య సవితి పోరు ఎప్పుడు చదువుతూ ఉండేది. ఒక సంఘటనతో మనస్సు కష్టపెట్టుకున్న దితి తన సవితి అదితికి శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు ఏడుగురు వరకు పుట్టినవాడు పుట్టినట్టే చనిపోతాడు అని శపించింది. ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదా, అదే చెప్తున్నాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష అసూయలు ఎంతటి పాపానికైనా ఒడికట్టు స్టాండానికి నిదర్శనం ఇది. వీను దితి కన్నే ముందు కడుపు పండే అదితికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు, అమిత తేజోబలశాలి, సురనాయకుడు. దితి కడుపు మండింది, భర్తను వేడుకుంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకుని అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమాండే అని కొడుకు జన్మిస్తాడని ఆ భయం కూడా ఇచ్చాడు. ఆవిడ గర్భంలో తన వీర్యాన్ని నిక్షిప్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం, శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలు నిష్ఠతో ఆచరించింది దితి. నెలని నిండుతున్న కొద్దీ ఆవిడలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవితికి జన్మించబోతున్నాడనే వాస్తవాన్ని ఆవిడ జీర్ణించుకోలేకపోయింది. ఒకరోజున ఇంద్రుణ్ణి పిలిచింది, దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిని అడ్డుకొని సుఖపడమని ఉపదేశించింది. పుట్టి పెరిగి పలపడ్డాక కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా, ఆలోచించు అంది. శత్రువు అంకరించాడు అంటే క్షయరోగంలో వృద్ధి చెందుతాడు, వ్యాపిస్తాడు, తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం అసంభవం. కాబట్టి ఇప్పుడే మేల్కో. నా హృదయాన్ని ఇనుప మేకలా హింసిస్తున్న దితికర్పాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే ఛేదించు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు అనగాని కన్నతల్లి ప్రబోధాన్ని ఆలకించాడు ఇంద్రుడు. తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవిత్రి దగ్గరికి వెళ్ళాడు. వినయంగా భక్తితో పాదాభ్యందనం చేశాడు. అమ్మా ఎంత నీరసంగా ఉన్నావు చూడు, అసలే వట్టి మనిషివి కూడా కాదు, పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకేదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను. చెప్పమ్మా ఏం చేయమంటావో, నువ్వా పరమ పతివ్రతవు, నీ పాద సేవ చేస్తే నాకింత పుణ్యమో పురుషార్థమో. గురు శుశ్రూష వల్ల ఉత్తమ గతులు లభిస్తాయి అంటారు, నిజం చెప్తున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదమే లేదు అంటూ పక్కనే కూర్చొని కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. ఆ పిచ్చి తల్లి ఆ మాటలు విశ్వసించింది. బాగా నీరసపడి ఉందేమో ఇంద్రుడు కాళ్ళు పడుతూ ఉంటే హాయిగా ఆదమర్చి నిద్రపోయింది. ఇదే అదని అనుకుని ఆ ఇంద్రుడు యోగ విద్యాబలంతో సూక్ష్మరూపం ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలిపిస్తూ ఉంటే ఒకవైపు ఉరుడిస్తూనే 7 ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా తరిగిపోసి యువతలకు వచ్చాడు. 14 ముక్కలు 14 మంది మరుత్తులు అయ్యారు. తర్వాత గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేర్కింది. దారుణంగా విలపించింది. తల్లి కొడుకులు చేసిన నైవంచని గ్రహించింది. కోపావేశంతో ఇద్దరిని శపించింది. ఇంద్రుడు త్రిలోకాధిపత్యం నశించుకాక నా గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయించింది కనుక అతిథి సంతానం పుట్టగానే 7 నశిస్తారు కాక, కారాగా దుఃఖం అనుభవించుగాక, పుత్రశోకంతో కృషించుగాక అని శపించింది. అప్పటికే కశ్యపుడు అక్కడికి వచ్చి మరి ఇంకా శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. కళ్యాణి చాలు, ఇంక శపించుకో, కోపాన్ని నిలువరించుకో. నీ గర్భస్థ శిశువు 14 ఖండాలు అయ్యాడు కాబట్టి 14 మంది మరిత్తులు అవుతారు, ఇంద్రుడితో సమస్కందులు అవుతారు, అతడికి పరమమిత్రులుగా మెలుగుతారు. 28వ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వర్ణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరు శాపాల వల్ల మేమిద్దరం మనుష్య జన్మ ఎత్తుతాం. ఈ ఓదార్పు మాటలకు దితి సంతృష్టి చెందింది. మరి ఇంకేమీ మాట్లాడకుండా దుఃఖాన్ని దిగుముక్కుంది. జన్మేజయ, శాపకరణం విన్నావుగా, కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా జన్మించాడు, అదితి దేవకీదేవిగా జన్మించింది. త
తర్వాత జన్మేజయుడికి ఇంకా కొన్ని చర్మ సందేహాలు కలిగాయి. ఈ కథ వినగానే జన్మేజయుడికి మత్తే పోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అంతా అగమ్య గోచరంగా కనిపిస్తుంది. మహానుభావ మహామతి వ్యాస మహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారం అంతా ఒక పెద్ద పాపకూపలా కనిపిస్తోంది. దీని బంధనాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కష్టపడంతటి వాడు దిక్పాలకుడు. ఆ దిక్పాలకుడు గోవుని అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి అయి ఉండి అతని కొడుకు దీవేంద్రుడు ఇంతటి జుగుప్సాకరమైన పని చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలుగా చేయడం పరమ దారుణం కదా. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టువేసి మరీ చెప్పి నన్నించి మోసం చేశాడు. గర్భజోకాన్ని కలిగించడం ఎంతటి దారుణం. ధర్మానికి శాసనానికి ముల్లోకాలకు రక్షకుడైన ఇంద్రుడే ఇంతటి నీచాన్ని కొడిగట్టాడంటే ఇంక ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది, ఒప్పవుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పిన వాళ్లే కనిపిస్తున్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అంతా అందరూ ధర్మం తప్పారు. వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింతగా ఉంది. సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీళ్ళంతా, దేవాంశ సంబుద్ధులే వీళ్ళంతా, ధర్మతత్పతులే వీళ్ళంతా, అందుకే నా అంత నిజంగా ప్రవర్తించారు మహర్షి. వీళ్ళ కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆసక్తి గౌరవం ఎవరికి ఉంటుంది, ధర్మానికి ప్రమాణం ఏమిటి, ఇది ధర్మం అని దేన్ని ఎలా నిశ్చయించడం, ఎవరిని అనుసరించడం. మహాత్మ నాకు మతిపోతుంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేటట్టయితే అసలు ఆప్తుడెవరు? దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసక్తుడే కదా. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్లే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగం, కొందరి పట్ల ద్వేషం ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల సత్యవచనం కూడా సంభవిస్తుంది. స్వార్థ సిద్ధి కోసం అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది. జరాసన్నుని చంపడం కోసం మహావిష్ణు అంతటి వాడే బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇంకా ఆప్తుడు ఎవరయ్యా? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు అంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించడం, ఇంకా అది యజ్ఞం ఏమిటి? శమధర్మాలు ప్రాథమిక ధర్మాలు లేకపోయాక ఎందుకు చేసినట్లు? పరలోక పదార్థం కోసమా, కీర్తి కోసమా, మరికి దేనికోసమైనా? ధర్మానికి నాలుగు పాదాలను వేదం చెప్తోంది. వాటిలో సత్యం మొదటిది, శౌచ్యం రెండవది, దయ మూడవది, దానం నాలుగవది. ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలని ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవరికి ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదే. మోసం చేయడానికే విష్ణుమూర్తి వామండయ్యాడ? జగత్ప్రభు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు, పాలించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు కదా. దాను అతని శీలం, సత్యవాది జితేంద్రుడు అంతటి వాడిని అకస్మాత్తుగా అతపాతాళానికి అణగదొక్కాడు శ్రీమన్నారాయణుడు మహర్షి. ఇంతకీ ఇద్దరు ఎవరు ఎవరిని చేయించినట్లు? బహుపురాణకర్తవు, నాకు ఈ ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాల్ని నువ్వే చెప్పాలి అన్నాడు. అందరికందరి అంటూ వ్యాసుడు, జన్మేజయ సందేహమేముంది, విజయం బలిచక్రవర్తితే. యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడైతే మాట వరుసకు త్రివిక్రుడు అనిపించుకున్న, త్రివిక్రముడని కీర్తి పొందిన మహావిష్ణు మోసం కోసం వామండైపోయాడు కదా. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకులు కూడా అయ్యాడు. నువ్వు అన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి ఎంతో బలీయం, బహురూపిణిగా ఉంటుంది అది. దాని త్రిగుణాలతో ఈ విశ్వం అంతా రంగులు పులుముకుంటుంది, కలుషితం అవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడో ఒక వైకానస మహర్షులు, నిస్సంగులు, నిష్పత్ర గ్రహులు, సత్యయుక్తులు, వీతరాగులు గత తృష్ణలో ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణుల రచనలే. సగుణం నుంచి సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదయ్యా. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఏముంటుంది? మనసింద్రియాల వెంట ఆసక్తిమై పరుగులు తీస్తూనే ఉంటుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితాలే రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. సకల విశ్వం మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తుంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికి. దానికోసం వంకలు వెతుక్కుంటూ ఉంటాడు.
ఈ వీటికి ఇంద్రియాదులకి కామక్రోధాదులకి వసుడైన మనిషి మంచి చెడ్డలే గుర్తించలేడు. ఈ పని చేయదగింది, ఈ పని చేయకూడదు అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరిందంటే అహంకారం బలపడిందన్నమాటేగా. అహంకారం నుంచి మోహం, మోహం వల్ల మరణం సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్ర స్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇవన్నీ కూడా ఆవిర్భవిస్తాయి. వీటికి అన్నిటికీ మూలం ఏమిటి? మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాదాలు చేస్తారు, దాన ధర్మాలు నిర్వహిస్తారు. ఇవి అంతశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమమైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ఈ ద్రవ్యశుద్ధి లేకపోతే అది అసలు ఫలించదు. ఎవరికి ఏ ద్రోహం చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనమే ఉత్తమోత్తమమైంది. ధర్మకార్యాలకు దీన్నే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలే వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి, ఋత్విజకుడికి మనస్సులు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ కాలక్రియ ద్రవ్య కర్తృ కారయితృ మంత్రాలు శుద్ధుంటేనే కానీ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదయ్యా. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము స్వీయవృద్ధి కోరితే స్వీయనాశనము శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడు స్వార్థపరాయణుడే, శుభాశుభాలను విచారించడు, ఎప్పుడు పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా స్వార్థ నిరతలు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్ష్యాదులు తామసగుణ సంభవాలు. గుణాలకు ఉన్నట్టే వాళ్ళకి పరస్పర వైరం. అందుకే మానవులు తపస్సులను దేవతలు ఎప్పుడు భంగపరుస్తూ ఉంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడుంటాడు చెప్పు? అంచేత మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతో నిండింది. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళువులు, ద్రోహచింతలు మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడమే సమత. ఆ ద్రోహికి, అతి సాంతకుడికి, అద్రోహికి ద్రోహం చేయడం నీచిత్వం. ఎక్కడో ఒక తపస్వి శాంతచిత్తంతో జపధ్యానపరాయణుడే ఎక్కడో ఏడవిలోనో ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాడు. దేవేంద్రుడు పని పుణ్యం వాడి తపస్సుని భంగపరుస్తాడు. సజ్జనులకు ఎప్పుడు ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఇప్పుడు కలియుగమే, మత్స్యములకు మత్స్యయుగం. ఎప్పుడు ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలన్నీ కూడా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులు అంటూ చెప్తూ నరనారాయణుల తపస్సు గురించి చెప్తాడు. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కథల్లో మనకు తెలిసేది ఏంటంటే చతుర్విధ పురుషార్థాలే మానవ జన్మకి లక్ష్యం. దీనికి అడ్డేది అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. ఈ ఆరు గుణాలు ఎంతటి వాణ్ణైనా సరే వశంపరచుకుంటాయి. ఎందుకంటే అతను మానవ శరీరమే గుణ సంమిశ్రం. అతను దేవతా రూపంలో ఉన్నా, అంటే దేవత అనే శరీరంతో ఉన్నాడు కాబట్టి ప్రకృతి పరంగా ఏ శరీరాన్ని ధరించినా ఇవి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా వెంటాడుతూనే ఉంటాయి అహంకారం ఉంటే. కాబట్టి ఆ మలినం వల్లనే వాళ్ళకి అలాంటి భావాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ దేవతలైతే వెంటనే నిగ్రహించుకొని నారాయణ లేకపోతే నారాయణి స్మరణతో, శంకర స్మరణతో మళ్ళీ వాళ్ళు పునీతులవుతూ ఉంటారు. అంతగా ఇంకా వాళ్ళు త్రిమూర్తులు కూడా ఒక్కొక్కసారి ఇందులో భాగమైనప్పుడు అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమేశ్వరి ధ్యానంతో మనం త్రిగుణరహితమైన ఆ భావనా స్థితికి, మోక్షస్థితికి చెందుతాము, చేరతాము అని చెప్పడమే ఈ కథల ఉద్దేశం. కానీ ఇందులో మహర్షులని, దేవతలని తిట్టడమో లేకపోతే వాళ్ళని నిందించడమో కాదు. ఆ రకంగా మనం మన ఆలోచన వర్వణిని, మనం సూక్ష్మ అంటే ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇప్పుడు నరనారాయణుల తపస్సు గురించి చెప్తున్నాడు. ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మము మలినమవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెప్తాను మీను. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మ మాంసపుత్రుడే జన్మించాడు. సత్య సంపన్నుడే, వేదధర్మ నిరతుడే జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్ళని 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వాళ్ళకి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కుమారులు జన్మించారు.
వీళ్ళు హరికృష్ణులు ఇద్దరు నిత్యం యోగాభ్యాస పరాయణలే కాలం గడుపుతున్నారు. నరనారాయణులు తపపరాయణలు అయ్యారు. హిమాలయాల్లో బద్రికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. 1000 పైగా గడిచింది. తపస్సుల్లోకెళ్ళి అగ్రగణ్యులు అయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ఎంతలాగంటే ముల్లోకాలకి వ్యాపించింది. దేవేంద్రుడికి భయం వేసింది. ఇక్కడ దేవేంద్రుడు ఎప్పుడైనా ఒక తపస్సును భంగం చేయడానికి వచ్చాడు అంటే ఈ ఈ తపస్సు అవన్నీ ఈ ఈ కథలన్నీ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. మనలో జరుగుతున్నాయి, పైన జరిగితే అది ఇచ్చే సందేశం ఏమిటి, మనలో జరిగితే మనలో మనము ప్రక్షాళన చేసుకోవాల్సిన లక్షణం ఏంటి, ఇవి మనం గ్రహించుకోవాలి. పైన జరిగిందనుకోండి, ఇంద్రుడు ఎప్పుడూ కూడా కల్పించే అవరోధాలు ఏంటంటే అతని తపస్సు ఎంత గాఢంగా ఉంది అన్న పరీక్ష. అది ఎప్పుడూ కూడా లోక కళ్యాణం కోసమే జరుగుతుంది. తర్వాత ఒక శక్తి కోసం ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే ఆ శక్తి లోక కళ్యాణకారకం కాకపోతే వాళ్ళలో అసలు శక్తులు విజృంభిస్తే మళ్ళీ అందరూ కూడా సకల లోకాలు కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. అలా కాకుండా రక్షించే బాధ్యత ఇంద్రుడిది. కాబట్టి అతను అలాంటి విఘ్నాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు విఘ్నాలు కల్పించడం అంటే, ప్రకృతిలో ఉండే సుఖాలన్నీ వాళ్ళ ముందు పెడతాడు. అప్సరసలు, ప్రకృతిలో ఉండే అన్ని వైభవాలు అన్నింటినీ, అందులో వాళ్ళు చలించిపోతే అందులో మాయలో పడిపోతారు. కాకపోతే అలా చలించకుండా ఉండే వాళ్ళు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అది అక్కడ. ఇంకా మన లోపల జరగాలంటే, మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు మనలో మనం అంతకుముందు మనం అనుభవించిన ఆ సుఖాల వాసనలు, దుఃఖాల వల్ల కలిగే ఆ నైరాశ్యం, ఇవన్నీ కూడా మన వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించి మనం లక్ష్యాన్ని సాధించడానికి ఏకోన్ముఖం అవ్వడమే, ఇవన్నీ కూడా అడ్డంకులుగా మనకి కనిపిస్తాయి. ఇప్పుడు నరనారాయణుల తపస్సుల్లో అగ్రగణ్యులు అయ్యారు కదా, వీళ్ళ తపస్సులు తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది. దేవేంద్రుడికి భయం వేసింది. ఎలా భగ్నం చేయడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కట్టకడపటికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామ క్రోధ లోప మోహాదులను వెంట పెట్టుకొని ఇక్కడ ఇలాంటివి మనం పట్టుకోవాలి. పురాణాలు చదివేటప్పుడు, లేకపోతే భాగవత కథలు చదివేటప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, దేన్ని పట్టుకొని వెళ్ళాడు, కామ క్రోధ లోభ మోహాదులను వెంట పెట్టుకున్నాడు. ఐరావతం ఎక్కి బద్రికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ విష్ణువులాగా, అప్పుడే ఉదయించిన సూర్యబింబాల్లాగా తపస్సేజస్తో విరాజిల్లుతున్న నారాయణుని చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల, తపస్సుతో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళారు. మహానుభావులారా, మీరు ఎందుకు ఈ తపస్సు చేస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు ఏమీ చలనం లేదు, ఏం సమాధానం చెప్పలేదు. ఇంద్రుడికి కోపం వచ్చింది. మాయామోహిని సృష్టించాడు, వాళ్ళ మీద కుచ్చుకొలిపాడు. ప్రయోజనం లేకపోయింది, ఇంకెలా చెప్పమా అనుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి బాగా ఆలోచించాడు. జన్మేజయ, ఆదిశక్తి సనాతని సర్వలోకేశ్వరి, పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వాళ్ళని ఎవ్వరూ ఏమి చేయలేరు కదా. దేవాసురుల మాయలన్నీ ఆ మాయ ముందు ఓడిపోవలసింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నారు కాబట్టి ఇంద్రుడి మాయలు ఏమీ ఇక్కడ చెల్లలేదు. అయినా దేవేంద్రుడు మోహితుడే మరో ప్రయత్నం చేశాడు. మన్మథుణ్ణి వసంతుణ్ణి పిలిచాడు. రతీదేవితో అప్సరసులతో బద్రికాశ్రమానికి వెళ్ళి నరనారాయణ కామాత్రలను చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మొదలెట్టారు. మొదలెట్టగానే ఏమైందంటే, ఇంకా అప్పుడు మన్మథుడు వీళ్ళందరూ కంప్లీట్గా అక్కడ ఉండే ప్రకృతిని అంతటిని వాళ్ళు మార్చేశారు. మన్మథుడు అక్కడ ఉండే ఒక మనోహరమైన ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే, ఇంకా అప్సరసలు వాళ్ళ వయ్యారాలతో మనసులు సమ్మోహితం చేసే నాట్యాలతో వీళ్ళని వీళ్ళ తపస్సును చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఏమి జరిగిందంటే, జన్మేజయ ముందుగా వసంతుడు బద్రికాశ్రమంలో ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెళ్ళివెలిసింది. ఆశ్రమంలో ప్రతి జీవి కూడా వయస్సుతో లేకుండా రాగరంజితమైంది. పరిమళ వాయువు వీచికలు దక్షిణ దిశ నుంచి వీచించి తనువులను పులికింపజేశాయి. ఇంకా రతి మన్మధులు రంగప్రవేశం చేశారు. అప్పుడు 5 బాణాలు ఒకేసారి ఎక్కుపెట్టి గురి చూసి కొడుతూ విచ్చలవిడిగా మన్మధుడు ఆశ్రమంతా కలయి తిరిగారు. అప్పుడు నరనారాయణకి ధ్యాననిష్ట చెదిరింది. చూపులను క్రమంగా బయటకు మళ్లించారు. ఇటు చూసినా వసంత శోభ, ఆ కాలంలో ఏమిటి వింత అది, అక్కడ వాళ్ళకి జ్ఞానోదయం అయిందనమాట. ప్రాణికోటి అంతా మన్మధ వివస్వమే కనపడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపరీతం ఎలా జరిగింది అని నరుడు నారాయణుని అడిగాడు.
ఆశ్చర్యంతో విప్పార్ని కళ్ళతో ప్రకృతిని తిలకిస్తున్నారా రెండు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా, నిలువుగా పుష్పించాయి. అసలు ఈ శోభంతా మన్మథుడి ప్రవేశం వల్లే జరిగింది. ఈ మదరికాశ్రమానికి వసంత లక్ష్మి వచ్చినట్టు ఉంది. కాబట్టి ఇలా పలుకుతూ ఉంటే అసలు విషయం గ్రహించిన మన్మథుడు ఒక్కసారి ససైన్యంగా వాళ్ళ కళ్ళుకి కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేశ మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, కృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల, ఇంకా అప్సరసల మొత్తం 16,050 మంది కళకళలాడుతూ నవ్వుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవ లోక దుర్లభమైన ఆనందాన్ని వాళ్ళు పంచిపెట్టారు. నారాయణకి ఆశ్చర్యం నుంచి చేరుకోవడానికి చాలా సమయం ఏమీ కాలేదు, వెంటనే తీరుకున్నారు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి మేము గౌరవించాలి, అది మా మర్యాద. ఈ పూటకు మీరంతా ఇక్కడే ఉండండి, స్వర్గం నుంచి శ్రంపిడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు నారాయణ. సరే అన్నారు వాళ్ళందరూ. నారాయణుడికి స్వాభిమానం పొంగి పొర్లింది. మా తపస్సులను భంగం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దాం వచ్చిన వీళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలి, మన తపశ్శక్తిని చూపించాలి అనుకున్నాడు అని తన తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంబాధలనిపించిన అతిగత్త ఊరు నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మథుడే కదా, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,50 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వాళ్ళంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. తమ కళ్ళని తామే నమ్మలేక, ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న అప్సరసలు నారాయణుడి తపశక్తి సంభవితులయ్యారు. అందరి కళ్ళల్లోని అనురాగం మిలమిల్లాడింది. అందరి తనువులు పులకితమయ్యాయి, ముక్తకట్టంగా పలికారు. మహానుభావ, నీ తపశక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని పొగడాలో ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషంపులు పులివెని తూపులు. ఇవి సోకి ఇలా నీలాగా ధైర్యంగా నిలబడ్డవాడే సృష్టిలో ఇంతవరకు ఎక్కడ ఎవరు తాసపడలేదు సుమా. మీ ఇద్దరు మనసులను మాత్రం మేము కదిలించలేకపోయాం. మీరు దైవాంశ సంబంధులు కాబట్టి అంతర్బహేంద్రియ నిగ్రహానికి నిధులు మీరే. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాం, అది మా తప్పే. కానీ మా సౌందర్యం గర్వం పటాపంచలైంది, నీకు ఓడిపోయాం. అయితే అదే మా అదృష్టమైంది, మాకు మీ దివ్యదర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించండి. మీరు ఔదార్యపూర్వకంగా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆ అప్సరసలు వినే వినమితగాత్రులే నమస్కరించి నిలబడి ఇలా పలుకుతూ ఉంటే నారాయణలు చాలా సంతోషించారు. కామక్రోధాలు జయించిన ధర్మాత్తలు కాబట్టి ప్రసన్న మధులయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నారు. అంటూ, ఇదిగో ఈ ఊరుసుని మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి, మా కారుగా మీ దేవేంద్రుడికి సమర్పించండి, మీకు మీ నాయకుడికి శుభం కాక మీరు ఇంకా బయలుదేరచ్చు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి, ఎవరికి తప్పభంగం చేయకండి అన్న నారాయణుల పలుకులు రంబాది అప్సరసులకు ములుకుల్లా సోకే. వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళడానికి వాళ్ళ మనసు ఒప్పలేదు. నారాయణ మహర్షి, మేము ఎక్కడికి వెళ్తాం, నీ పాద పద్మాలే ఆశ్రయించాం, ఇక్కడే మీకు సేవలు చేసుకుంటే ఇలా ఉండిపోతాం. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించి నీ 16,000 మందిని స్వర్గానికి పంపించు, వాళ్ళందరూ ఇంద్రుడికి సేవలు చేస్తారు, లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరించిపోతాం, మాట తప్పకు, మాకు ఆశాభంగం కలిగించకు, ఇది స్త్రీలను మరీ హింసిస్తుంది అని మా చాలా వినయంగా అతన్ని కోరారు. అప్పుడు అతను అన్నాడు, సుందరాంగులారా, 1,000 పైగా తపస్సు చేస్తున్నాను, జితేంద్రుడిని అయ్యాను, ఇప్పుడు నాకు నేనే తపభంగం చేసుకున్నా, కాబట్టి అలాంటి ధర్మాన్ని నేను చెయ్యను అనగానే నారాయణ మహర్షి, శబ్దస్పర్శ రూపగంధాల్లో 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైందని పెద్దలు చెప్తారు కదా, అది ఆనంద రసమూలం కదా, అంతకు మించిన సుఖం మరొకట్లేదు, కాబట్టి మాకు అదే ప్రసాదించు, వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో, మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సు స్వర్గలోకాన్ని పొందుదాం అనుకుంటున్నామేమో, అది గంధమాదనం కన్నా అందమైంది, అధిక సుఖదాయకమైంది ఏమీ కానీ కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం. అప్సరసులు వేసిన ఈ మెలికకు నారాయణుడు కిరిబిక్రయ్యాడు. ఏమి చేయడం అని ఆలోచనలో పడ్డాడు. వీళ్ళని అంగీకరిస్తే తపస్సు గంగపాలవుతుంది,
కాబట్టి ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెప్తామని అహంకరించినందుకు వరం కోరుకోమని ఇలాగా అడిగినందుకు కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం, సంసార వృక్షానికి అదే మూలం. ఇది ఈ వాక్యం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి వాళ్ళకు కూడా అక్కడ అరిషడ్ వర్గాలు దాటారు కానీ అహంకారాన్ని దాటలేకపోయారు. కాబట్టి పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది అని అప్పుడు అనుకుంటాడు. పాడి ఆడి అలసిపోయిన వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. బోలెడు తపస్సు వ్యయపరిచి వరంగల్ని సృష్టించారు, ఊర్వశిని సృష్టించారు. ఇప్పుడు నేను చేసిన ఈ సాలిపురుగు ఎలా అయితే తన వల్ల అదే ఇరుక్కుంటుందో అలాగ నేనే ఇరుక్కుపోయాను. ఎలాగో అలాగ వీళ్ళని వదిలించుకోవాలి, తిరస్కరిస్తాలి, తప్పిస్తారు. పైగా మాట తప్పిన వాడిని అవుతాను. పోనీ, క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది, అది సర్వప్రాణి కోటిని దుఃఖపెడుతుంది. క్రుద్ధుడవడం అంటే నరకారామంలో దిగుడు బావి తవ్వుకోవడమే. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడే లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితి గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు అగ్రజ. నారాయణ, శాంతి స్వభావుడమే ఆలోచించు అంటే అహంకారంతో మనం కానీ పడిపోతున్నప్పుడు అప్పుడు మనకి కావాల్సింది శాంతం అనమాట. అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం జరిగింది కూడా ఒకసారి గుర్తెచ్చుకో. అప్పుడు ఎంతగా దుఃఖించామో ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అంచేత క్రోధం జోలికి పోవద్దు. శాంత చిత్తుడివై వీళ్ళకి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులు అందరూ చెప్తున్న మాట. శాంతత్వం తపస్సు మూలం మునిభి పరికీర్తితం. జన్మేజయ, నరుడు ఇలా ఉపదేశం చేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు మనం చర్చించుకుందాం.